సహాయం కింద రైతన్నకు సరైన సమయంలో ఇవ్వకపోతే రైతన్నలు ఎలా బతుకుతారు? రైతన్నలకు పెట్టుబడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ రైతన్న వ్యాపారం ఎలా చేసుకోగలుగుతాడు? అప్పులు పాలు కాకుండా ఆ రైతన్న ముందడుగు ఎలా వేయగలుగుతాడు అని గతంలో ఎప్పుడు ఆలోచన చేసిన పరిస్థితులు లేవు. అందుకే చెప్తా ఉన్నా, గతంలో ఎప్పుడు జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా ఏటా 53 లక్షల మంది పైచిలుకు రైతులకు, వారితో పాటు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ కౌలు రైతులకు, ఆర్ఓఎఫ్ఆర్ గిరిజన రైతన్నలకు ప్రతి సంవత్సరం 13,500 చొప్పున ఇచ్చిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను నేను ఈరోజు మీ అందరితో కూడా. రెండు చేతులు పైకెత్తి ఇలా 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 మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా 3 సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని గుండి కూడా మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి బుర్రకు ఇలాంటి మంచి రైతన్నలకు చేయాలి అన్న ఆలోచన ఎందుకు రాలేదు అని చెప్పి ప్రతి రైతన్న ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, విత్తనం నుంచి పంట అమ్మకం వరకు గతంలో ఎప్పుడైనా కూడా చూశారా అని అడుగుతా ఉన్నా. ఈరోజు మన గ్రామంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతి రైతన్నను కూడా గ్రామ స్థాయిలోనే చెయ్యి పట్టుకుని నడిపించేందుకు ఏకంగా 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి రైతన్నకు కూడా పంట విత్తనం వేసిన మొదటి రోజు నుంచి పంట అమ్మకం వరకు ప్రతి అడుగులోనూ కూడా రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది అని అంటే అది కేవలం మీ బిడ్డ ప్రభుత్వంలో మాత్రమే జరుగుతూ ఉంది. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు ఆ చంద్రబాబు నాయుడు గారికి ఆయన హయాంలో ఆయన ఎందుకు చేయలేకపోయాడు ఈ కార్యక్రమం అని చెప్పి కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి రైతన్నకు. ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, పగటి పూటే 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనది మాత్రమే. పగటి పూట 9 గంటలు రైతన్నలకు ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనది మాత్రమే. గతంలో పగలు రాత్రి రెండు సమయాల్లో కూడా కనిపినా కూడా కనీసం 7 గంటలు కూడా చంద్రబాబు ప్రభుత్వంలో ఎందుకు వ్యవసాయానికి కరెంటు ఇవ్వలేదు అన్నది వ్యవసాయ ఫీడర్ల సామర్థ్యం ఎందుకు పెంచలేదు అన్నది రైతులంతా కూడా ఆలోచన చేయాలి. గతంలో రైతన్నలకు పగటి పూట 9 గంటల పాటు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి అనంటే ఫీడర్ల సామర్థ్యం కూడా లేని పరిస్థితి. ఆ ఫీడర్ల సామర్థ్యానికి మరో 1,700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప రైతన్నలకు పగటి పూట 9 గంటలు ఉచితంగా కరెంటు ఇచ్చే పరిస్థితే లేదు. ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో ప్రతి రైతన్నకు కూడా పగటి పూటే 9 గంటల పాటు ఉచితంగా కరెంటు ఇస్తా ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉంటే ఆ రోజు కనీసం 7 గంటలు కూడా పగలు రాత్రి కలిపినా కూడా ఇచ్చే పరిస్థితి కూడా గతంలో లేనిది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. పంటల బీమాగా రైతన్న 1 రూపాయి కూడా కట్టకుండా తాను చెల్లించాల్సిన మొత్తం ప్రీమియం సొమ్మును కూడా
మొత్తం మనందరి ప్రభుత్వమే చెల్లిస్తూ రైతన్నకు తోడుగా నిలబడతా ఉన్న పరిస్థితులు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు ఈ 53 నెలల కాలంలో దేవుడి దయతో ఈ 5 సంవత్సరాలలో 4 సంవత్సరాలు ఎక్కడా కూడా కరువు కూడా లేదు. కానీ అదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో వరుసగా 5 సంవత్సరాలు కరువే కరువు. అయినా రైతుల తరపున బీమా సొమ్ము ప్రభుత్వమే కట్టాలని, రైతన్నలకు తోడుగా ఉండాలని, ప్రతి రైతన్నకు కూడా కనీసం బీమా అందే పరిస్థితి రావాలి అని ఏ రోజు కూడా ఈ పెద్ద మనిషికి తట్టలేదు. మరి మీ బిడ్డ హయాంలో ఇది ఎందుకు జరిగింది? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా, 3 సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఉండి కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేదు? ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో రైతన్నలు వాళ్ళే ప్రీమియం కట్టి ఆ కట్టిన ప్రీమియం 1250 కోట్ల రూపాయలు కడితే 3,84,000 మంది రైతన్నలకు బీమా సొమ్ము కింద ఇచ్చింది 3,411 కోట్ల రూపాయలు. మరి మీ బిడ్డ ప్రభుత్వంలో ఏ సంవత్సరము కరువు రాలేదు దేవుడి దయతో. 4 సంవత్సరాలు పుష్కలంగా వర్షాలు పడ్డాయి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 సంవత్సరాలు కరువే. కరువున్న 5 సంవత్సరాలలో కూడా, కరువు ఉన్నా కూడా రైతుల దగ్గర నుంచి బీమా సొమ్ము కింద 1,250 కోట్ల రూపాయలు లాగేసుకొని రైతులకు కేవలం 30 లక్షల మంది రైతులకు ఇచ్చింది 3,411 కోట్ల రూపాయలు బీమా సొమ్ముగా ఇస్తే మీ బిడ్డ 4 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ కరువు లేకపోయినా పుష్కలంగా రైతన్నలకు వర్షాలు పడ్డ పరిస్థితులు ఉన్నా మీ బిడ్డ హయాంలో ఈ 4 సంవత్సరాల కాలంలో అక్షరాల ఇన్సూరెన్స్ సొమ్ము కింద ఇచ్చింది 7,802 కోట్ల రూపాయలని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. సవినయంగా అక్షరాల 54,47,000 మంది రైతన్నలకు మంచి జరిగిస్తూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కరువు రావటం రాకపోవటం అన్నది మన చేతుల్లో లేకపోయినా కూడా కరువు వచ్చినప్పుడు ఆదుకోవటం అన్నది మాత్రం మన చేతుల్లోనే ఉన్న విషయము అన్న సంగతి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇది ఒక మనసున్న ప్రభుత్వానికి, ఒక మనసు లేని ప్రభుత్వానికి మధ్య తేడా ఎంత ఉంటుందో గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. మీ అందరితో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఏనాడు జరగనట్టుగా, గతంలో ఎప్పుడూ చూడనట్టుగా ఈరోజు ప్రతి గ్రామంలోనూ ఆర్బీకే కేంద్రాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఆర్బీకే కేంద్రాలలో ఈ క్రాప్ ద్వారా ప్రతి ఎకరాను కూడా నమోదు చేస్తూ ఉన్నాం. పంట పండించే ప్రతి రైతన్నకు కూడా పారదర్శకంగా ప్రతి అడుగులో కూడా ఆ రైతన్నను చెయ్యి పట్టి నడిపిస్తూ ఆ రైతన్నకు మంచి చేస్తూ ఉన్నాం. గతంలో ఎప్పుడూ కూడా జరగనట్టుగా పంట నష్టం జరిగితే ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్ ముగియక మునిపే ఆ రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్న, పంట నష్ట పరిహారం ఇస్తా ఉన్న ప్రభుత్వం ఎక్కడైనా ఉంది అనంటే అది ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలో మాత్రమే జరుగుతూ ఉంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మన ప్రాంతానికి కష్టాలు కొత్తవి కావు,
మన ప్రాంతానికి కష్టాలు కొత్తవి కావు. ఎప్పుడు దుర్భిక్షమైన పరిస్థితుల్లోనే మన ప్రాంతం ఉంటుంది. కానీ గతంలో ఎప్పుడైనా ఇన్పుట్ సబ్సిడీ టయానికి ఇచ్చారా అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇచ్చారా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి మీ బిడ్డ హయాంలో జరుగుతూ ఉన్నప్పుడు, టయానికి జరుగుతూ ఉన్నప్పుడు, ఖచ్చితంగా అందరికీ జరుగుతూ ఉన్నప్పుడు, గతంలో ఎగరగొట్టిన ఆ పాలకులు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ పెద్ద మనుషులు ఎందుకు చేయలేకపోయారో ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా. గతంలో బాబు 5 సంవత్సరాల పరిపాలనలో, గతంలో చంద్రబాబు గారి 5 సంవత్సరాల పరిపాలనలో 17,94,000 మంది వద్ద, రైతన్నల వద్ద 40,000